सरकार अश्वमेध यागमन दशरथ महाराज ने दशरथ ने आदेश विश्वसिंह अयोध्य को वैचार चाल कल मनोहर मनपान वसंत ऋतु प्रारंभ में चैत्र शुद्ध पौर्णमी ना दशरथ महाराज अश्वमेध यागम प्रारंभ संकल्प पिम्मट दशरथ महाराज दिव्य तेजशाली ऋषि श्रृंग महामुनि शिरसा प्रणामी आये अनुग्रह पी पी पुत्र सतान प्राप्ति द्वारा वंशाभिवृद्धि कोरक यज्ञ यज्ञ प्रधान ऋतु उठे आयन अभ्यर्थि ऋत्जुन का अभ्यर्थि विश्वसिंह अंदर सम्मति यज्ञ द्रव्यम सिद्ध चीं यागास्वाम विचिपे यागास्वाम विचिपे అని రాజుతో పలికిన అంతట దశరథ మహారాజు ముఖ్యమంత్రి అయిన సుమంత్రుని ఇంట్లో ఆదేశించిన సుమంత్ర వేద పండితులు ఋతుజులు అయిన సుయజ్ఞుని వామదేవుని జాబాదిని కశ్యపుని పురోహితుడిగా వశిష్ఠుడి తదితర విజయోత్తములను శీఘ్రంగా వెంటబడి రమ్మను. అనంతరం శీఘ్ర గమనుడైన సుమంత్రుడు త్వర త్వరగా వెళ్ళి వేద పారంగతుడైన ఆ బ్రాహ్మణోత్తములను అందరినీ వెంట పెట్టుకుని వచ్చాను. ధర్మాత్ముడైన దశరథ మహారాజు వారిని పూజించి ధర్మ సాధనకు ఉపయుక్తులకు మధుర వచనములను పలికెను. పుత్రుల కొరకై తపనతో తహతలాడుచున్న నాకు మనశ్శాంతి కరువైనది. అందులకై అశ్వమేధ యాగమును చేయుటకు సంకల్పించింది. ఆ యజ్ఞమును విధివిధానము చేయకూర్చున్నాను. ఋషశృంగుని ప్రభావం చేత నా కోరికలు సిద్ధించును. పిమ్మట వశిష్ఠుడు మొదలకు బ్రాహ్మణోత్తములందరూ రాజు పలికిన మాటల మీద బాగుబాగా అభినందించను. ఋషశృంగుడి మొదలగు పిప్రులు రాజుగారితో యాగమునకు అవసరమైన వస్తువులు తెప్పింపులు యజ్ఞాశ్వం విడిచిపెట్టుడు పుత్రప్రాప్తికి అశ్వమేధ యాగం చేయవలన సత్సంకల్పం చీకు కలిగినందువలన అమిత పరాక్రమశాలి నలుగురు కుమారులు నీకు పొందగలరు అని సాధారణంగా పలికిరి. బ్రాహ్మణులు పలికిన ఆ మాటలు విని దశరథునికి సంతోషించను. పిమ్మట మహారాజు ఆనందంతో మంత్రులను ఉద్దేశించి ఈ శుభవచనములను పలికెను. గురువుల ఆదేశ సానుసారం యజ్ఞ సామాగ్రి తెప్పింపుడు. నలుగురు ఋత్వికులు ముందు రాగిపోచుండగా సమర్థులైన యోధుల రక్షణలో యజ్ఞహమును విడిచిపెట్టాడు. సరియు నదికి ఉత్తర తీరమున యజ్ఞభూమికి స్థిరపరచు క్రమంగా తప్పకుండా శాస్త్రవేత్తగా విఘ్న నివారణకములైన శాంతి కర్మలను జరిపింపుడు. ఈ అశ్వమేధ మహాయజ్ఞమును ఆచరించినట్లుగా కష్టకాలమున కష్టములు కానీ అపచారములు కానీ సంభవించే అవకాశం ఏర్పడినచో సామాన్యులైన రాజులు అందరూ ఈ యజ్ఞం చేయుటకు పూనుకొని ఉండలేదు. వారు విద్వాంసులైన బ్రహ్మరాక్షసులు యజ్ఞ కార్యములందరి దోషములను విరుగుతుందరు. వారి యజ్ఞమును భంగపరచుటకు యత్నించుతారు. యజ్ఞమునకు విఘ్నం కలిగినచు వెంటనే కర్త నశించును. నేను సంకల్పించిన ఈ అశ్వమేధ యాగం దోషము లేకుండా యథావిధిగా పరిసమాప్తం అవునట్లు చూడు. కార్యనిర్వహణకు నందు మీరు మిక్కిలి సమర్థులు కదా. ఆ మంత్రులందరూ మహారాజు యొక్క ఆజ్ఞలు విని ప్రభువులు ఆదేశించినట్లుగా ఆ అని ఆయనను ప్రశంసించు కృతజ్ఞతలను నిర్వర్తించింది. ఆ బ్రాహ్మణోత్తములందరూ ధర్మజ్ఞుడైన మహారాజు కొనియాడిరు. ఆయన అనుజ్ఞను కైకొని వారు అందరూ తమ తమ నివాసం చేయగలరు. ఇప్పుడులందరూ వెళ్ళిన పిమ్మట మిక్కిలి దీతశాలి అయిన దశరథుడు మంత్రులందరినీ పంపివేసి తాను ప్రసాదమునకు వెళ్ళింది. వాల్మీకి మహర్షి విరచిన ఆదికాండం శ్రీమద్ రామాయణం నందలి బాలకాండం 12వ సర్గ సమాప్తం. జై శ్రీరామ్. రామచంద్రాయ జనకరాజ జామనోహరాయ మామతాభీష్టదాయ మహితమంగళం కోసలేశాయ మందహాసతాశపోషితాయ మామతాదివ్య
ఆదాయ వాయ మంగళం వివిధ చిత్త వేదాంత వేదాంత వేచాయ నామధారిష్టదాయ మంగళం అభిష్టమంగళం 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 శ్రీ సీతారామచంద్ర భరత లక్ష్మణ శత్రుఘ్న హనుమ సమేత సీతారామచంద్ర ప్రభుకి జయ్. వాల్మీకి రామాయణం 12వ సర్గ బాలకాండ ఈరోజు సమాప్తం. అందరూ హారతి తీసుకోండి. అందరూ హారతి తీసుకోండి. అందరూ హారతి తీసుకోండి. హారతి తీసుకోండి. హారతి తీసుకోండి. రాముల వారి సీతారాముల హారతి.